హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ అయితే మేము ముందుగా ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను, అది ఎవరు కాదు మా మమ్మీ. ఈవేళ అయితే మేము మంచి వేడి రిబ్బన్ పొక్కడి చేసుకుందామని అనుకున్నాము. కెనడాలో అయితే మాకు రిబ్బన్ పొక్కడీలు ఎక్కడే దొరకదు బేసిక్ గా. సో మా మమ్మీ ఈవేళ మా ఇంటికి వచ్చినప్పుడు అరే మంచి వేడి రిబ్బన్ పొక్కడి చేసి పెడతాను తినరా అంటే, ఎందుకు కాదంటాను, సరే మమ్మీ చేసి పెట్టు అంటే మా మమ్మీ రెడీ అయింది. సో దానికోసము ఇప్పుడు ఆ ఐటమ్స్ ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అని మా మమ్మీని కనుక్కుందాం. సో ముందుగా అయితే మా మమ్మీని ఇన్వైట్ చేసేస్తాను. మమ్మీ మా వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పి. సో ఇప్పుడైతే మేము ఈ రిబ్బన్ పొక్కడి చేయడానికి ఐటమ్స్ ఏంటి, దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో మరి ఈ ప్రాసెస్ కి స్టార్ట్ చేసేయడానికి మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి మా వ్యూవర్స్ చెప్పేస్తావా? చెప్తాను. రైస్ ఫ్లోర్ ఒక కప్ తీసుకోవాలి, పుట్నాల పప్పు పొడి ఒక అరకప్పు తీసుకోవాలి, బేసిన్ పౌడర్ శనగపిండి ఒక అరకప్పు తీసుకోవాలి, బ్లాక్ సెసమీ సీడ్స్ కొంచెం తీసుకోవాలి. అమ్మా మరి ఈ పప్పు అయితే వేస్తాం అంటున్నాం కదా వేరుశనగ పప్పు, దీన్ని మరి ఏంటి పిండి చేసుకోవాలా ఏంటి? పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసి. ఓకే ఓకే, మెత్తగా పౌడర్ చేసుకున్నాక అప్పుడు పిండిలో కలుపుకుంటాం అన్నమాట. ఓకే సరే, మిక్సీ కొట్టేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూస్తాం. ఐటమ్ రెడీ చేయడానికి పిండిలు కలుపుకుందామా? సో బియ్యం పిండి వేసో ఫస్ట్ అయితే. ఓకే, దాని తర్వాత శనగపిండి అరకప్పు శనగపిండ. ఓకే, దాని తర్వాత ఇందాకలా ఈ పప్పు మిక్సీ కొట్టుకోవాలన్నావు. సో ఫ్రెండ్స్, మేమైతే మిక్సీ కొట్టాము, ఓ మంచిగా ఫైన్ పౌడర్ అయితే అయ్యింది ఇదైతే. సో అంతా బౌల్లోకి అయితే డంప్ చేస్తాము. సో డంప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలమ్మా? ఓకే, సో దీనికి తగినంత ఉప్పు అండ్ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఓకే, ఓకే వేడిని మరిగించిన నూనె కూడా వేసుకోవాలంట. సో మేమైతే ఆల్రెడీ మేము మరిగించి పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే నేను వేడి మరిగించిన నూనె అయితే వేస్తాను ఇందులో. ఓకే, సెస్మీ సీడ్స్ వేసుకోవచ్చు అంట ఇప్పుడు. సో బ్లాక్ సెస్మీ సీడ్స్ అయితే ఇవి. ఓకే, సో బ్లాక్ సెస్మీ సీడ్స్ అయితే వేస్తాం మేము. సో ఎలాంటి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలమ్మా ఇది? అంటే మన చపాతి పిండి కలుపుతాం చూడు, అంత అంత పలచగా కలపాలా? ఓకే, ఏ మంచి పిండి వంటలు స్పెషలిస్ట్ బేసిక్గా. వైజాగ్లో అయితే మా మమ్మీకి ఫుల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చీటికి మాటికి సునీత గారు మాకు ఇది చేసి పెట్టండి, సునీత గారు మాకు అది చేసి పెట్టండి అంటే ఐటమ్స్ నేను ఈ వీకెండ్కి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే మా మమ్మీ మా దగ్గర 2-3 డేస్ ఉంటుంది. సో ఆ 2-3 డేస్లో ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ చేయించుకుందామని అనుకుంటున్నాను మా మమ్మీతో. పిండి అయితే మంచి చపాతి పిండి కన్సిస్టెన్సీలో అయితే కలిపి పెట్టింది. ఆయిల్ అయితే మంచి వేడెక్కింది. సో అమ్మ ఇప్పుడు వేసేద్దామా మరి? అసలు ఈ తిప్పడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ అంతా. సో మంచి గరం గరం రిబ్బన్ పొక్కడి అయితే రెడీ అవుతుంది మనకి. సో మీరైతే కుక్ చేసినప్పుడు హైలో మాత్రం కుక్ చేయకండి, ఎందుకంటే మాడిపోతుంది అంట ఈజీగా. సో మంచి లో ఫ్లేమ్లో అలాగుంటే అది వేడెక్కి అవుతుంది కొద్ది మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అంతే కదమ్మా? సో ఇదైతే మంచి గేగిపోయిందంట. సో ఇప్పుడైతే మమ్మీ తీసేస్తుంది.
సో మనము రిబ్బన్ పొక్కడి ఏదైతే అనుకున్నామో అది అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే క్రేజీ ఉంది, టేస్ట్ కూడా ఎలాగుందో నేను ఒకసారి మీకు చూసి చెప్తాను. ఇదైతే చూడడానికి కూడా మంచి క్రిస్పీగా వచ్చింది, ఈజీ బ్రేకబుల్. పా వేడి వేడి రిబ్బన్ పొక్కడి అద్దరిపోయింది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు అందరికీ నా వీడియో ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఒక షేర్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకురాబోతున్నాను, సో స్టే ట్యూన్డ్.